ST Traders, complete solution for submersible pumps and electrical accessories near old OT office Mahabub Nagar. నమస్కారం, మీరు చూస్తున్నారు ఎంఎన్టీ న్యూస్. వార్తలు చదువుతున్నది నిఖిల్. మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు రెండో రోజు కొనసాగాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు మరియు ఇండిపెండెంట్ వారు కూడా నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుండి వార్డు నెంబర్ 34 నరసింహులు, వార్డు నెంబర్ 6 పటేల్ ప్రవీణ్ కుమార్, వార్డు నెంబర్ 23 సుధా, వార్డు నెంబర్ 49 పుష్పవతి, వార్డు నెంబర్ 27 గోపాల్ యాదవ్, వార్డు నెంబర్ 10 ఎం రాణి, వార్డు నెంబర్ 2 నరసింహులు. బీజేపీ నుండి వార్డు నెంబర్ 27 మాధవి, వార్డు నెంబర్ 34 యాదన్న. కాంగ్రెస్ నుండి వార్డు నెంబర్ 30 ఆర్ రాహుల్, వార్డు నెంబర్ 25 చాందీ బేగం, వార్డు నెంబర్ 27 జి సంధ్య. సిపిఐ నుండి వార్డు నెంబర్ 28 భాగ్యలక్ష్మి. ప్రజల్లోకి వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారు. ఇంతకుముందేమో లేడీ మిస్సెస్ వెళ్ళి, ఇప్పుడు మీరు వెళ్తున్నారు. ఎట్లా ఉంటుంది రెస్పాన్స్? గతంలో జనరల్ లేడీ వచ్చింది, అప్పుడు మా వైఫ్ ప్రసన్న వేసింది అప్పుడు కౌన్సిలర్గా. ఇప్పుడు కూడా గతంలో 12 వార్డు ఉండేది, ఇప్పుడు 21 వార్డు ఉంది. ఇప్పుడు బీసీ జనరల్ అయింది. ఇప్పుడైనా కూడా అంటే నేనే చేయాలనేం కాదు, మా మినిస్టర్ గారు అధిష్టానం అన్న ఎవరిని కాంటాక్ట్ చేయమన్నా కూడా చేయాలనుకున్నాం. నేనైనా ఆమెనా ఎవరైనా చేయాలనుకున్నాం. ముఖ్యంగా గతంలో ఉన్నప్పుడైతే మాకందరు అవకాశం ఇచ్చి, అప్పుడు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు వారి రుణం తీసుకొని మేము పనిచేసినాం. డెవలప్మెంటు అన్న మా సీనన్న గారి సహకారంతో ఎప్పుడు అడిగితే అర్ధరాత్రి ఆయన మా కొరకు, ఏ చిన్న సమస్య ఉందంటే కూడా పోయి వెళ్తే ఆయన మాకు ప్రతి పనికి కూడా ఎక్కడికి మా పెద్ద మనుషులు తీసుకొని వెళ్తే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్, వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది మా దగ్గర. మా పెద్దలు ఈరోజు మా ఎంబడి ఉన్నారు, వాళ్ళంటే నిజంగా ఆ రోజు పనిచేసిన బాబు, ఈరోజు నువ్వు అభివృద్ధి చేసినావు కాబట్టి నేను ఎంబడి ఉంటాం బాబు, ఖచ్చితంగా నిన్ను గెలిపివ్వడానికి మేము అందరం ఉన్నామని కూడా, ముఖ్యంగా మా పెద్ద మనుషులే, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రస్తుతం ఎంప్లాయీస్ వలన కూడా వాళ్ళ భార్యలందరూ కూడా మా ఎంబడి ఉన్నారు ఈరోజు. వాళ్ళు నెక్స్ట్ ఈ ఎలక్షన్లో వాళ్ళు వాళ్ళ అభిమానము, వాళ్ళ ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదము, అందరూ కూడా మమ్మల్ని ఈరోజు గెలిపించడానికి కూడా వాళ్ళు మా ఎంబడి ఉన్నారు. వారి ఆశీర్వాదం మరియు అన్న సినన్న గారి ఆశీర్వాదం, కేసీఆర్ గారు నిజంగా ఈరోజు డెవలప్మెంట్స్ అంటే ప్రభుత్వానికి ఏదైతే పథకాలను ప్రతిదీ మా దగ్గర పెన్షన్స్ కానీ అన్ని దాంట్లలో రోడ్స్, డ్రైన్స్ అభివృద్ధిలో ఏదైతే ఉందో మేమే ముందంజ ఉన్నామని కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళందరూ చేసిన మమ్మల్ని ఏదైతే గెలిపిస్తే వారు రుణం తీసుకుని ఖచ్చితంగా అర్ధరాత్రి పనిచేయడానికి నేను ఉంటానని చెప్పి కోరుకుంటున్నాను. అంటే గతంలో క్రిస్టియన్పల్లి, ఐదు నగర్ కాలనీ, బంజారా కాలనీ ఉన్నది, ఇప్పుడు శేషాద్రి నగర్, బీకిరెడ్డి కాలనీ, నాగిరెడ్డి కాలనీ ఉన్నది. ఇప్పుడు వచ్చింది, అందరు కూడా మా దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మరథం బట్టి మీరు పనిచేయాలి బాబు, మీరు పనిచేస్తారని చెప్పేసి పెద్దలందరూ, వాళ్ళు కూడా అందరూ అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని జాతుల వారు కూడా వారి అభిమానం, ఆడపిల్లలు ముఖ్యంగా మహిళలు కూడా, తమ్ముడు నీకే నువ్వు మంచి పని చేస్తున్న ఎంబడి ఉండి నిన్ను మళ్ళీ గెలిపిస్తామన్నారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకుంటుంది, యువకులందరూ కూడా మా ఎంబడి ఇంకా ప్రాతినిధ్యం వహించడానికి ఈరోజు నామినేషన్ వేసినటువంటి వార్డులో గతంలో నేను పనిచేశాను మాజీ కౌన్సిలర్గా. ఈరోజు మా వార్డు 23 వార్డు శివశక్తి నగర్, పాతపాలమూరు, మేకలబండ అయినటువంటి ప్రాంతంలో మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి ఈరోజు మా అక్కని పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి మేము నామినేషన్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మా ముందున్నది ఒక్కటి సవాల్, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు పాలమూరు పట్టణానికి చేస్తున్నటువంటి సేవనే చాలు మాకు గెలుపుకు కారణం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి పనిచేస్తూ ఉన్నారు. ఆ ఆశీర్వాదంతో మేము మొట్టమొదటి గెలుపు ముఖ్యమంత్రి గారికి కానీ, మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ మేము గెలిచి ఆయనకి ఇస్తామని, బహుమతిగా ఇస్తామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఓకే, భారతీయ జనతా పార్టీ నుంచి వార్డు నెంబర్ 34 సింహగిరి నుండి యాదయ్య అని నేను, భారతీయ జనతా పార్టీ నుంచి నామినేషన్ సమర్పించడం అనేది. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా సరే సింహగిరి, మడుగునగర్ కాలనీ, మండవీధిపల్లి శివారులో గల ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడూ ఆడ బీజేపీకి అంచుకోటలుగా ఉన్నటువంటి ఆ ఏరియాలు ఎప్పుడు కూడా బీజేపీ గెలిచింది. ఇంతవరకు వేరే పార్టీ గెలవలేదు కాబట్టి ప్రజల మద్దతు పూర్తి సంపూర్ణంగా మా బీజేపీ వైపు ఉంది. వాళ్ళు అత్యధిక మెజార్టీతో మాకు గెలిపిస్తారని హామీస్తున్నారు కాబట్టి మాకు పూర్తి మద్దతు ఉంటుంది, మేము ఖచ్చితంగా గెలుస్తామని మాకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఆశయాలు, వారు చేస్తున్నటువంటి పని విధానం అంతా మంచిగా ఉంది కాబట్టి ప్రజల్లో బాగా ఎప్పుడైతే ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు బీజేపీకి వెళ్తామని ఎదురు చూస్తున్నారు కాబట్టి
మాకు అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి 34వ వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. జై తెలంగాణ. వార్డు నెంబర్ అని చెప్పి ఓకే 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 కనిపిస్తుందా? జై తెలంగాణ. ఈరోజు పాలమూరు పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. దాంట్లో మున్సిపల్ ఎలక్షన్లో దృష్ట స్థానిక మహబూబ్నగర్లో శ్రీనివాస కాలనీ, సంతోష్ నగర్ కాలనీ, ఊరగుట్ట, వెంకటాద్రి నగర్, మార్కండేయ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ 6వ వార్డులో వస్తున్న మా కాలనీ సభ్యులందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధిని చూసి అభ్యర్థుల్ని ఎంపిక చేద్దామనేది ఒకటి అర్థమవుతుంది. ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ కండువాలు తప్ప మిగతా కండువాలు కనబడే స్థాయి స్థితి లేనట్లు కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకే దారిలో అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దామనేది. ఊరిలోకి వస్తుండగానే మయూరి పార్కు నుండి ప్రతిదీ కూడా అన్ని కార్యక్రమాలు ఇవి నడుస్తున్నందున మాకు ఘనమైన మెజారిటీ ఇస్తారని మేము అనుకుంటున్నాం. మా ఉద్దేశం పట్టణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి. అభివృద్ధే మా లక్ష్యం, అభివృద్ధి వైపే మా ప్రయాణం, అభివృద్ధి చేయడమే మా మా అన్న శ్రీనివాస గౌడ్ గారు తెస్తున్న నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ వీటికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇక్కడ పనులు నడుస్తున్నాయి. మరి స్థానిక మా అన్న శ్రీనివాస గౌడ్ గారి ఆదేశాల ప్రకారం కింది స్థాయిలో మేము పనిచేస్తున్నాం. మా తర్వాత ప్రజలకి దగ్గరికి తీసుకుపోవడానికి మేము మాకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది కనుక అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. నా పేరు పటేల్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస కాలనీ 6వ వార్డు అండి. నేను నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. బూజు సుధాకర్ రెడ్డి, రామ్నగర్, వార్డ్ నెంబర్ 43. గతంలో కూడా మా ఈ వార్డ్ నెంబర్ 43 గతంలో కూడా మా భార్య టీఆర్ఎస్ ఫ్లో లీడర్గా ఉండే బుర్జు కల్పన గారు ఈ వార్డును మొత్తం చాలా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మంత్రి గారి చొరవతో మున్సిపాలిటీకి అధిక నిధులు తేవడం వల్ల దాదాపు ప్రతి వార్డులో కూడా 1 కోటి రూపాయల పైనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా మహమ్మద్ మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. రామాయబోల్ పై కూడా చెప్తాం, పక్కలో చూడండి వార్డు అభివృద్ధి చేశాము, ఆ అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి. మా మంత్రి గారు మీ రామాయబోల్లో ట్యాంక్ బండ్ చేయడం జరిగింది 2 కోట్ల రూపాయలతో. ఇంకా పక్కల ఇది ఇండోర్ స్టేడియం కూడా కట్టించడం జరిగింది. ముస్లిం శ్మశాన వాటిక కూడా 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు మమ్మల్ని నోటీస్ గెలిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని. అభివృద్ధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వార్డ్ నెంబర్ 9 నరేందర్ గారిని తన నామినేషన్ వేయించడం జరిగింది. మరి మాకు పట్టణ ప్రజలు బీజేపీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే పట్టణం అభివృద్ధి చెందుతున్న దిశలో అని ఇక్కడ టౌన్ ఊర్లో ప్రజలకు మౌలిక వసతులు గత పాలకులు పూరా విస్మరించారు. ముఖ్యంగా టౌన్ అభివృద్ధి చెందుతుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే సిస్టమ్ మాటల్లోనే ఉంది కానీ చేతల్లో లేదు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ సరిగలేక చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కడ చూసినా పొంగి పొరలడము, కాలిల్లి ముంపుకు కావడము జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక మరి తోన మేము ముందుకెళ్తూకుంటూ కేంద్ర ప్రభుత్వ నిధులని తెచ్చి పట్టణాన్ని అండర్ గ్రౌండ్ సిస్టమ్ మరి హైదరాబాద్కు స్థాయిలో నీట్గా అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేస్తామని మరి ప్రజలు ఒకసారి మాకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని మేము ఈసారి ప్రతి వార్డుల బలమైన అభ్యర్థులను ధీటుగా పెట్టి మరి బీజేపీ జెండాని మున్సిపాలిటీ పైన ఎగరాలని మేము ముందుకెళ్తున్నాము. కేంద్ర ప్రభుత్వ నిధులని ప్రతి ఒక్క నిధులు అమృత్ సిటీ కింద తీసుకో, 14th ఫైనాన్స్, 13th ఫైనాన్స్ రకరకాల నిధుల్లో మరి 100 కోట్ల రూపాయలని
కేంద్ర నిధులు లేనిది ఈరోజు ఏ పని ముందుకెళ్ళదనే విషయాన్ని ప్రజలకు కూడా తెలుసు. మరి ఆర్భాటాలకే ముందున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక. ఇవన్నీ కేంద్ర నిధులతోనే ఈరోజు జాతీయ రహదారి తీసుకో, మరి మహమూనార్ టౌన్ నుంచి గుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది. 9వ వార్డు అభ్యర్థిగా ఉషా నరేంద్ర నేను ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్లు కానీ ఖచ్చితంగా నెరవేర్తానని కోరుతున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏ ఒక నిధి అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా కింది స్థాయిలో తీసుకుపోయి ప్రజల్లోని చేయిస్తానని మనవి చేస్తున్నాను. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరక్తి గుట్టి ఈరోజు జనాలంతా బీజేపీ వైపు చూస్తున్నారని మేము భావిస్తున్నాము. 34 నుండి కోట్ల నరసింహ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకోవడం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు, ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందంజలో ఉంది. అలాగే ప్రజలు కూడా సుఖ సంతోషాలతో మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ ఎలక్షన్ కానీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయడంక ముగిచ్చి అలాగే మా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ టికెట్ ఇచ్చినందుకు వారు కూడా ఈరోజు మాకు కృత నిశ్చయంతో ఆయన అండదండలతో వార్డులో 32-34 వార్డులు కూడా భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలుపొంది మా మంత్రి గారికి కానుకగా ఇస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. 27 వార్డు నుంచి పద్మజ గోపాల్ యాదవ్ టీఆర్ఎస్ నుంచి వేస్తున్నాను. 2014లో అప్పుడు గెలిచాను. 2014లో కాంగ్రెస్ నుంచి వేశాను, గెలిచాను. తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ శ్రీనన్న గారు చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోకి వచ్చాను. శ్రీనన్న గారి అభివృద్ధి తోటి చాలా చాలా డెవలప్ అయిందండి మామన్నారు. దీనితోటి ఇప్పుడు ఈ 49 మెంబర్స్ టీఆర్ఎస్ నుంచి వేసిన వాళ్ళందరూ తప్పనిసరిగా గెలుస్తారు. చైర్మన్ కూడా టీఆర్ఎస్ చైర్మన్కి ఎవరిస్తారు అన్నది సీనన్ నా ఇష్టం. సీనన్ ఎవరికి ఇచ్చినా కానీ అందరం సంతోషంగా టీఆర్ఎస్ పనిచేస్తాము. టీఆర్ఎస్ తప్పనిసరిగా విన్ అవుతుంది. కేసీఆర్ గారు చేస్తున్న డెవలప్మెంట్, శ్రీనన్న గారు చేస్తున్న డెవలప్మెంట్ తోటి మన రాష్ట్రమే చాలా చాలా అభివృద్ధి చెందింది. టౌన్ అన్ని టీఆర్ఎస్ నాయకురాలుగా నా పేరు రాణి. 10వ వార్డు నుంచి టీఆర్ఎస్ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మరి మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నగారు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసి మరి ప్రజలకు సేవకు చేయటకు మాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము గెలిచినాక ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇంకా స్ట్రీట్ లైట్స్ గురించి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉంది. ఇంకా రోడ్లు కూడా రోడ్లు సరిగా లేవని ప్రజలు ఎంతగానో మరి తెలుపుతున్నారు. రోడ్లు కూడా సరిగా చేస్తామని వారికి హామీ ఇచ్చాము. శ్రీనివాస్ అన్న మరి మాకు అండగా ఉండి ప్రతి విషయంలో సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు శ్రీనివాస్ అన్న గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు రాచూరి రాహుల్ మామ్డేకర్. 30వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మా వార్డులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో పరిష్కరించలేనివి, అవి మ్యాక్సిమం ట్రై చేస్తాను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నా సహాయ శక్తుల ప్రజలకి నీతి న్యాయం ధర్మం తోడ్పడుతూ సమస్యలపై ప్రజా సమస్యలను పరీక్షించడానికి ట్రై చేస్తాను.